టు ALO టీవీ. బీజేపీ కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రధానమంత్రి పదవిలో నరేంద్ర మోదీ 3 దశాబ్దాలు సాగుతారని అమిత్ షా పేర్కొనడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. మోదీ ఎట్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ పేరిట బీజేపీ వెలువరిస్తున్న పుస్తకంలో షా కీలక వ్యాఖ్యలు చేశారు. 3 దశాబ్దాల పాటు మోదీనే ప్రధానిగా కొనసాగుతారన్న ధీమాను వ్యక్తం చేయడం చూస్తే మోదీ మీద ఉన్న అభిమానంతో అమిత్ షా ఇలా మాట్లాడారని అనుకోవాలి. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ వయసు 71. ఆయన 63 ఏళ్ల వయసులో ప్రధానమంత్రి అయ్యారు. ఇక ఇప్పటికీ 8 ఏళ్ల నుంచి ఆయన ప్రధానిగా ఉన్నారు. మొత్తం 3 దశాబ్దాలు మోదీ దేశ ప్రధానిగా ఉండాలంటే మరో 22 ఏళ్ల పాటు కంటిన్యూ కావాల్సిందే. అంటే మోదీకి ప్రస్తుతం ఉన్న 71 ఏళ్లకు మరో 22 ఏళ్లు కలిపితే మొత్తం 93 ఏళ్లు అవుతుంది. అంటే మోదీకి 93 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఆయనే ప్రధానమంత్రిగా అనుకోవడం విచిత్రమే అంటున్నారు. ఇక కీలక స్థానాల్లో ఉన్నవారు తాము బలంగా ఉన్నప్పుడే వారి ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అమిత్ షా మాటలు వింటుంటే ఆయన ఇప్పుడు ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, బీజేపీపై ఇప్పుడిప్పుడే వ్యతిరేకత మొదలవుతోంది. 8 ఏళ్ల పాలనలో అన్ని రేట్లు పెరగడంపై కొన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. అయితే ప్రతిపక్షాలు బలంగా లేకపోవడం బీజేపీకి కలిసి వస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ బలహీన పడటం బీజేపీ నేతల్లో ధైర్యం నింపుతోంది. కానీ విపక్షాలు మోదీ టార్గెట్గా కొత్త ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు మోదీకి సవాల్గా మారాయి. అలాంటిది 30 ఏళ్ళు అంటే షా మాటలు అతిశయోక్తే అని చెప్పవచ్చు.